Good morning, friends. Today we'll talk on the progress of the June seedlings in the month of July. Previous video kanaka meer chusunte June lo nenu anni kotta seeds natanandi ivaru appudu oka video chesanu nenu avanni endaka grow ayi evevi స్ప్రౌట్ అయ్యాయని అనేది చూపించాను. సో ఇవాళ మనం కంటిన్యూషన్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా ప్రోగ్రెస్ చూసి సంతోషిస్తారని చేస్తున్నాను. ఇప్పుడు చూపించేది స్వీట్ కార్న్ అండి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, లైక్ ప్రతిదీ ఒకేసారి నాటానని, అండ్ ఒక్కొక్క దాంట్లో గ్రోత్ ఒక్కొక్కలా ఉంది అని చెప్పాను కదా. సో ఈ జూలైలో చూస్తే కనుక ప్రతిదీ ఈ విధంగా గ్రో అయ్యాయి. ఆల్మోస్ట్ లైక్ ఒక కొన్నేమో 4 feet టాల్ అయ్యాయి, కొన్నేమో కానీ నాకు హెల్తీగానే కనిపిస్తున్నాయండి. బాగుంది, చూడాలి. మరి కొన్ని మాత్రం కొంచెం వీక్గానే ఉన్నాయి. ప్రతిదానికి సేమ్ సెట్ ఆఫ్ కాంపోస్ట్ అవి ఇస్తున్నాను, కానీ చూడాలి మరి ఎలా ఎందుకు ఒక దాంట్లో బాగా వచ్చింది అనేది నాకు తెలీదు. బట్ దిస్ ఇస్ ద ప్రోగ్రెస్. చూసారా అంత ఏ కుండీల్లో వేసానో అవి ఈ విధంగా వచ్చాయి. మళ్ళీ ఇక్కడ చూస్తే చూడండి ఎంత బలంగా వచ్చిందో. సో డిఫరెన్స్ ఏమిటి ఈ కుండీకి ఆ కుండీకి అనేది నేను చెప్పలేను, కానీ ప్రతిదీ ఒకేసారి వేశాను నేను. ఇది మన ఆనపకాయ అండి, చూడండి ఎంత అయింది. కొంచెం స్లో గ్రోత్ అనుకుంటాను, మెల్లగా వస్తుంది కానీ బాగానే ఉంది. సో దీనికి ఇలా ఇది ఇలా ట్రెల్లిస్ ఇలా తయారు చేశానండి, ఇది ఇలా పాకి పైకి వెళ్తుందని. సో వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నేను కొత్తగా పెట్టిన గ్రేప్ కూడా వైన్ ఇదో కొత్త షూట్స్ వచ్చాయి. ఇవి చూడండి, ఇదో బ్రాంచెస్ కొత్త, ఇది కూడా ఇలా వెళ్తుంది. ఇక్కడ మల్బరీ నేను కొమ్మ పెట్టానండి, చిన్న కొమ్మ కనిపిస్తుందా ఇదిగో, అది కూడా లీవ్స్ వచ్చి బాగానే ఉంది. అది ఎప్పుడు పెద్దదవుతుందని ఎదురు చూస్తున్నాను నేను. చాలా స్లోగా ఒక్కొక్క కాకు అల్లుకుంటూ వెళ్తుంది. నా స్ట్రాబెర్రీ బెడ్ అయితే చాలా అందంగా గ్రీన్గా లావిష్గా ఉంది. రెయిన్స్ ఆర్ రెయిన్ వాటర్ చాలా ఉపయోగపడింది. చక్కగా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నాను. ఈ బెడ్ అంతా అది అల్లుకుని స్ట్రాబెర్రీ బెడ్ అయిపోవాలనేసి మళ్ళీ నెక్స్ట్ అది మళ్ళీ ఫ్రూటింగ్ టైంకి దాని సీజన్ వచ్చేసరికి ఇదంతా నిండిపోవాలని అనుకున్నాను. అండ్ అవుతుంది, అది మధ్యలో ఆ గ్యాప్స్ కూడా తొందరలో ఫిల్ అవుతాయి. అండ్ ఇక్కడికి వస్తే నా స్వీట్ పొటాటో ప్యాచ్ ఇది అంతే. చూడండి అసలు ఎంత నిండిపోయిందో మొత్తం. జూన్లో ఒక హార్వెస్ట్ తీసుకున్నాం మనం, మళ్ళీ అవే రూట్స్ కానీ కొమ్మలు కానీ మనం నాటేసామనుకోండి, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ తీసుకోవచ్చు. తవ్వితే చాలు, ఏదో గోల్డ్ బయటపడినట్టు అనిపిస్తుందండి నిజంగా. లైక్ యూ ఫీల్ సో హ్యాపీ బికాస్ ఇది అండర్ గ్రౌండ్ కదా, తెలియని సస్పెన్స్. అది ఎన్ని వస్తాయో తెలీదు, తవ్వినప్పుడు ఆనందమే వేరు. అది చూసినప్పుడల్లా బాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడేమో అది స్క్వాష్ పెట్టానండి, అది గుమ్మడికాయ. అంత హెల్దీగా లేదు కానీ ఓకే కైండ్ ఆఫ్. ఇదేమో ఒక ఇది ఒక టైప్, ఇది అంతే ఓకే కైండ్ ఆఫ్. అంత హెల్దీగా లేదు, అంత ఎంకరేజింగ్గా లేదు. ఇదేమో లాంగ్ బీన్స్ పెట్టాను ఇక్కడ చూడండి, ఇదొకటి ఇదొకటి. ఇవి ఇలా దీనికి పాకేస్తాయని చెప్పి ఈ రాధా మనోహరానికే
అంటే ఈ ట్రల్ల సల్లగా ఉంది కదా ఇది వెళ్ళిపోతుంది ఇలా పైకి ఇలా వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు అంటే ఉన్న స్పేస్ని యూజ్ చేసుకోవాలి కదండి టెరస్ మీద వాట్ ఎవర్ యూ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ మేకింగ్ యూస్ ఆఫ్ ఇట్ సో ఇప్పుడు పెట్టిన టమాటో ప్లాంట్స్ చూపిస్తున్నానండి ఈ సైజ్ అయ్యాయి అండ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇవి కూడా ఏం చేశానంటే గ్యాప్ ఇస్తూ బికాస్ మనకి ఏంటంటే ఇట్ షుడ్ బీ లైక్ ఏ రొటేషన్ కొన్ని ప్లాంట్స్ అయ్యేసరికి కొన్ని ప్లాంట్స్ ఫ్రూట్స్ అయ్యేసరికి ఇంకో ప్లాంట్స్ మనకి అంద చేతికి అంది రావాలి అలాగా గ్యాప్ ఇస్తూ పెట్టాలి సో ఇవి వన్ సెట్ అలాగే మిర్చి చెప్పాను కదా పెరీనియల్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మంచి పిందెలు ఉన్నాయండి అన్నిటికీ ఇదేమో ఇగన్ పెరీనియల్ టమాటో వచ్చింది పర్వాలేదు బాగానే ఒక 4-5 ఉన్నాయి దీనికి ఇది మళ్ళీ చెప్పినట్టు రొటేషన్ అన్నమాట చూస్తే మళ్ళీ నారు వేసాను టమాటోది ఇలాగా ఈ నారు ఇలా వచ్చింది కొంచెం పెద్దదాకా వెయిట్ చేస్తాను వెయిట్ చేసి ఐల్ రిపోర్ట్ ఇట్ సో దిస్ విల్ సర్వ్ ఫర్ ద సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్కి ఫ్రూట్స్ అయ్యేసరికి ఇది రెడీ అవుతుంది ఇదేమో పొటాటో లాస్ట్ టైం వీడియోలో మీరు జూన్లో చూసినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ సి ఎప్పుడు యాజ్ ఎ సైడ్ ఇట్ వాజ్ ఎ ఫెయిలియర్ ఫర్ మీ ఈసారి మళ్ళీ చూస్తానండి ఐఎమ్ ట్రయింగ్ టు పాస్ కొన్ని వచ్చిన ఆనందమే ఇగో బ్రింజాల్ చూడండి ఎంత పెద్ద పెద్ద ప్లాంట్స్ అయ్యాయో అన్నీ ఇది మళ్ళీ టమాటో ఈ క్లస్టర్డ్ బీన్స్ చూడండి ఎలా ఎండిపోతున్నాయో అన్నిటికీ పాడ్స్ వచ్చాయి ఒక్క క్రాప్ వచ్చింది తర్వాత ప్లాంట్స్ ఇలా ఎండిపోవడం మొదలెట్టాయి అసలు ఎందుకు ఎండిపోతుందో అర్థం అవ్వట్లేదు ఐ డోంట్ నో ద రీజన్ ఎందుకంటే ఐ డోంట్ సీ బగ్స్ ఆల్సో ఆన్ ఇట్ బట్ స్టిల్ ఇంకా ఇవి కొంచెం పెద్ద దాకా ఉంచి ఇవి తీసేసి నా టమాటో రెడీ అవుతుంది కాబట్టి ఐ యూజ్ ద స్పాట్ ఫర్ టమాటో ఆల్రెడీ ఒకటి పెట్టాను చూడండి ఇంత పెద్దదైంది టమాటో ప్లాంట్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఇంకో టమాటో ఇది కూడా ఇంత పెద్దగా అయింది బ్రింజాల్ చూడండి ఎంత బాగా పెరుగుతుందో అండ్ మీరు చూస్తే ఇవన్నీ ఒక్కసారిగా పెట్టిన చిల్లీ ప్లాంట్స్ కొన్ని ఏమో చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి చూడండి ఇది ఎంత స్ట్రాంగ్గా వచ్చింది ఈ రెండు కూడా ఓకే కైండ్ ఆఫ్ కానీ కొన్ని ఇలా సో చూడాలి కొన్ని రోజులు ఆగి ఇగో ఇక్కడ బ్రింజాల్ కూడా చాలా చిన్నగా ఉంది వెన్ కంపేర్ టు దిస్ ఇది నా ఆనపాదు ఇది ఇందాక చూపించిన ఆనపాదు కన్నా ముందు పెట్టాను ఇది యాజ్ యూజువల్ పిందెలు వస్తుంది రాలిపోతుంది ఏమిటో తెలియట్లేదు ఇంకా వదిలేశాను గ్రో అయితే బాగుతుంది చూడండి పైదాకా వెళ్ళిపోయింది ఇదివరకు ఈ ప్లేస్లో ఉండేది ఇప్పుడు పైదాకా వెళ్ళిపోయింది సో వెయిట్ చేస్తున్నాం వస్తాయేమో అండ్ నా కుకుంబర్ అండి లైక్ ఐ గాట్ సో మెనీ ఇంకా నెమ్మదిగా డ్రై అయిపోతుంది తీగంతా ఇదిగో కొన్ని ఉన్నాయంత ఇదేమో ఒకటి చాలా చిన్నది వచ్చింది ఇదొకటి ఫ్రూట్ ఇంకొంచెం రోజులు పడుతుంది రెడీ అవ్వడానికి పిందెలు వస్తున్నాయి కానీ నేను చూసింది ఏంటంటే మొత్తం ఇంకో ఇక్కడ ఒక పిన్ ఉంది కానీ ప్లాంట్ అయితే అంత హెల్దీగా లేదు ఇప్పుడు అంత బగ్స్ చూడండి ఇదిగో కనిపిస్తుందా మీకు ఈ బగ్స్ ఎంత ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి రెయిన్ వాటర్తో ప్రాఫిట్ ఉంటుంది లాస్ ఉంటుంది గెయిన్ ఏంటంటే లైక్ చెట్లు చాలా అందంగా ఉంటాయి హెల్దీగా ఉంటాయి మరి అట్ ద సేమ్ టైం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఇలాంటి పురుగులు వస్తాయండి హార్న్ వర్మ్స్ అంటారు తర్వాత పేను బంక్ అంటారు అట్లా చాలా అండ్ లాస్ట్ టైం మీకు చూపించాను సెకండ్ టైం వస్తున్నాయి ఇవన్నీ అదే రోజ్ యాపిల్ గుత్తి చూడండి ఎంత బాగుందో మెల్లగా ఎదుగుతున్నాయి
చాలా బాగుంది. ఇంకో రెండు రెండు పళ్ళు ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం వీడియోలో మీరు చూసుంటే అవి ఫ్లవరింగ్ ఆ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఈ స్టేజ్. అండ్ నా అరటిపళ్ళు ఏమో ఎదగండి, ఇంకా ఎదగలేదు, ఇంకా ఇలాగే ఉన్నాయి. బట్ సర్లేండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు రైప్ ఆన్ ద ట్రీ. అండ్ వెయిట్ అండ్ సీ వెన్ దే గెట్ రైప్స్. విల్ బీ సో స్వీట్ యూనో ఆన్ ద ప్లాంట్. అవి పండితే కనుక భలే బాగుంటాయి, ఏ పండైనా సరే. నెక్స్ట్ ఏమో ఈ టబ్లో పెట్టిన టమాటో, రెండు టమాటోస్ పెట్టాను. అండ్ ఇదేమో గ్రౌండ్ నెట్, అన్నీ బాగానే పెరుగుతున్నాయి. కొన్ని అమరాంత్ ఉంది. అండ్ మీకు గుర్తుందా మన బెండకాయ మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. ఒక్క నెలకే అసలు నన్ను అడిగితే ఐ ఎంకరేజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు గ్రో బెండి ఫ్రమ్ సీడ్ టు క్రాప్. ఇట్స్ ఓన్లీ టేకింగ్ 45 డేస్. 45 డేస్లో ఇది ఫ్లవరింగ్ మొదలైంది. జూన్లో పెట్టాను వీటిని. అండ్ ఫ్రూటింగ్ చూడండి, కొమ్మ కొమ్మకి ఉన్నాయి. ఇక్కడ చూడండి బెండకాయలు, లేత బెండకాయలు తొందరలో కోసుకొని కూర వండుకుందాం. చూడండి ప్రతి ఈ ప్రతి కణుపుది ఎవ్రీ లీఫ్ దగ్గర ఒక బెండకాయ వస్తుంది. ఇదిగో మిగతా పాట్స్లో, ఇవి సైజు ఇంతే అయినా కూడా చూడండి అగైన్ బెండకాయలు వచ్చేసాయి. ఇవాళ రెండు కోసాను కూడా. ఇవి ఏంటంటే రోజు చూసుకోవాలి, లేకపోతే ఫాస్ట్గా గ్రో అయ్యి ముదిరిపోతాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని ఒక్కొక్క ఈ ప్లాంట్ సైజ్ చూస్తేమో ఇంతే, కానీ బెండకాయలు మాత్రం ఇంకా మూడు వచ్చే రకంగా ఇంకా పైన ఫ్లవర్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి, రోజు వచ్చి చూసుకోవాలి. ఇవి ఇంకో రెండు కాన్, ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఈ పాట్ షేడ్లో ఉన్నప్పుడు సరిగ్గా ఎదగలేదని తీసుకొచ్చి ఎండలో పెట్టాను. పర్వాలేదు, అప్పటి నుంచి కొంచెం ఈ ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి. అదిగో అక్కడ ఒక బ్రింజాల్ ఉంది, మళ్ళీ క్లస్టర్డ్ బీన్స్, గోచిక్కుడుకాయ. పర్వాలేదు, చిన్న చిన్నగా ఎదుగుతోంది. ఈ పాట్లో చూస్తే బ్రింజాల్స్ 1, 2, 3, 4 అండ్ 1 చిల్లీ ప్లాంట్ పెట్టాను, ఒకటేమో బీన్స్. ఇవేంటంటే పీస్ బఠాని, ఇది కూడా బతికింది. పర్వాలా, ఇక్కడ ఒక టొమాటో, ఇక్కడ కొన్ని గ్రౌండ్ నట్స్. అండ్ ఇదివరకు మొన్నే నేను పాలక్ హార్వెస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారా వీడియో. చూడండి మళ్ళీ ఎలా వచ్చింది, మొత్తం బుషీగా, మళ్ళీ బోల్డ్ ఆకులు చూడండి, ఎన్ని ఆకులు. టబ్స్లో ఇలా వేసుకుంటే మీరు కూడా బోల్డ్ అన్ని సార్లు కోసుకోవచ్చు, రకరకాలు వండుకోవచ్చు. ఇవేం చేశానంటే కొత్త, మళ్ళీ కొత్తగా పెట్టాను ఇవి. ఎందుకంటే చెప్పాను కదా కుకుంబర్ ఎండిపోతుంది, ఎందుకో అది, ఎందుకంటే చాలా రోజులు అయింది అది పెట్టి. మళ్ళీ ఇంకో రెండు కొత్త వస్తున్నాయి ఇక్కడ. ఇవి మన చిల్లీ ప్లాంట్స్ అండి, మనం అప్పుడు చూపించాను మీకు ఎంత చిన్నగా ఉన్నాయి జూన్లో. ఇప్పుడు చూడండి. అండ్ ఇది కూడా అండి, ఎందుకో ఈ పాట్లో చూడండి ఎంత బాగుంది, మళ్ళీ ఇక్కడ చూస్తే అంత బాగాలేదు. ఇంకొన్ని రోజులు చూసి దీన్ని రీప్లేస్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ పర్వాలా, ఇది స్వీట్ పొటాటో, దానంతటా అదే వచ్చింది. ఇక్కడేమో టమాటో పెట్టాను. ఈ వంకాయ చెట్లు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో, ఫ్లవరింగ్ వచ్చింది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎగ్ ప్లాంట్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఒకటే మట్టి, ఒకటే పాట్, అన్నీ ఓకే, కానీ ఒకటేమో ఇంత స్ట్రాంగ్ ఉంది, ఒకటేమో అట్లా డల్గా ఉంది. సో రీజన్ ఏంటో తెలీదు. మళ్ళీ ఇక్కడ చాలా బాగా వచ్చింది ఈ రెండు పాట్స్లో, ఈ రెండు పాట్స్లో చాలా వీక్గా ఉంది. ఇక్కడ మళ్ళీ పెరీనియల్ వంకాయ చక్కగా వచ్చింది. ఇది మళ్ళీ నేను టమాటో ఒకటిను, ఒకటి చిల్లీ పెట్టాను. ఇక్కడ దిస్ ఇస్ ద థర్డ్ టబ్ ఆఫ్
పాలక్ ఇది కూడా మళ్ళీ పుంజుకుంటుంది లాస్ట్ టైం మనం హార్వెస్ట్ చేసాం కదా మళ్ళీ ఆకులు రెడీ అవుతున్నాయి దొండపాదు చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది బోల్డ్ చిగురు పువ్వులు అంటే మళ్ళీ పిందెలు స్టార్ట్ అవుతున్నాయి సీజన్ అంతా ఇలా వస్తూనే ఉంటుందండి ఒకసారి తర్వాత ఒకసారి ఒకసారి తర్వాత ఒకసారి అలా వస్తూనే ఉంటుంది మీరు ఇక్కడ నేను చూస్తే చూడండి నా పొమాగ్రనేట్ లాస్ట్ టైం చూపించినప్పుడు మీకు సైజ్ కనిపించే ఉంటుంది ఇప్పుడు సైజ్ చూడండి మా ఈ గార్డెన్లో ఏమవుతుందంటే రకరకాల పక్షులు వచ్చి ఇవి పెట్టుకుంటాయి గూళ్ళు అవి వచ్చి అప్పుడప్పుడు తింటూ ఉంటాయి కూడా సో నా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి కూడా టేస్ట్ చేస్తూ ఉంటాయి వాటికి కూడా ఇస్తూ ఉంటాము ఇవి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయింది వస్తాను ఇంకా యాపిల్ బేర్ చెప్పా కదా 20 వచ్చి ఉంటాయి 20 to 25 సంథింగ్ లైక్ దాట్ ఫిగ్ ఇవి ఇలా డెవలప్ అవుతూ ఉంటుంది ఈ ప్లాంట్స్ చూడండి ఇది ఉసిరి చిన్న ఉసిరి ఎంత బలంగా పెరుగుతుందో ఈ టబ్లో అదంతా అదే వచ్చింది ఒక నేనేం చేశానంటే దీంట్లో టబ్లో రిపోర్టింగ్ చేశాను ఇదేమో బనానా అది కూడా నేను రిపోర్టింగ్ చేశాను భలే వస్తుంది ఇది ఒక టమాటో అండ్ గ్రౌండ్ చూడండి ఎంత బాగా బలంగా వస్తుంది చాలా సూపర్గా వస్తుంది ఇక్కడ అన్ని మిక్స్డ్ చామ ఉంది తర్వాత ఇవన్నీ మళ్ళీ లాట్ ఆఫ్ టమాటోస్ ఇది లాంగ్ బీన్స్ మళ్ళీ ఇదేమో కుకుంబర్ ఇదేమో చిక్కుడు చిక్కుడుకాయ ఇది బ్రింజాల్ సో ఆల్ మిక్స్ అండ్ మ్యాచ్ సో చూసారు కదా ఆల్ ద సీడ్లింగ్స్ విచ్ వి మనం జూన్లో పెట్టినవి ఏ విధంగా పెరిగాయో లాస్ట్లీ ఇదిగోండి పపయా రైప్ అవుతున్నాయి ట్రీ మీద అండ్ ఇంకా 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 వస్తున్నాయి బాగుంది కదా సో మీరందరూ ఈ వీడియో చూసి మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తే కనుక ప్రతి వాళ్ళు ప్లీజ్ గ్రో ప్లాంట్స్ ట్రీస్ గో గ్రీన్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ